హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టే ట్యూన్ విత్ అను. ఈ వీడియోలో 2 డ్రెస్సెస్ అన్బాక్సింగ్ చేస్తున్నానండి, అజియో నుంచి, ఫ్రమ్ ది బ్రాండ్ అవాసా. ఫస్ట్ వన్ మెరూన్ కలర్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో, సైజ్ ఎస్ సైజ్. నెక్ రౌండ్ నెక్ వచ్చింది. ఫ్రంట్ అప్పర్ పార్ట్ దగ్గర మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉందండి. ఈ వర్క్లో జరీ థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్తో నీట్గా ఫినిషింగ్ వచ్చిందనమాట. స్లీవ్స్ వచ్చేసి 3/4 ఎల్బో స్లీవ్స్ ఉన్నాయి. స్లీవ్స్ ప్లెయిన్గా కాకుండా ఇలా ఫాయిల్ ప్రింట్ ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి మెటీరియల్ అండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. షైనీగా మెరూన్ అండ్ గోల్డ్ షేడ్స్లో ఉందన్నమాట. వేస్ట్ దగ్గర టైప్స్ కూడా ఇచ్చారు. అప్పర్ పార్ట్ ఎంబ్రాయిడరీ వర్క్తో హైలైట్ చేసి రిమైనింగ్ కుర్తీ అంతా కూడా ఫాయిల్ ప్రింట్తో డీటెయిలింగ్ ఇచ్చారు. ఈ డ్రెస్ 2 లేయర్ డ్రెస్ అండి. ఫస్ట్ లేయర్ చందేరి మెటీరియల్తో ఉంటే, సెకండ్ లేయర్ రయాన్ ఫ్యాబ్రిక్తో ఉందన్నమాట. అండ్ ఇక్కడ కూడా గోల్డ్ ఫాయిల్ ప్రింట్ వచ్చింది. ఈ డ్రెస్కి ఫ్లేర్ బాగానే వచ్చిందండి. అండ్ బ్యాక్ సైడ్ లుక్ ఇలా ఉంది. నా హైట్ వచ్చేసి 5'4". ఈ డ్రెస్ నాకు యాంకిల్ లెంత్ వరకు వచ్చింది. ఫిట్టింగ్ అయితే ప్రాపర్గా ఉందండి. లుక్ వైజ్ ఇట్స్ ఏ బ్యూటిఫుల్ కుర్తీ. షైనీ టెక్స్చర్తో ఉంది కాబట్టి నైట్ టైం ఫంక్షన్స్కి సూపర్గా ఉంటుందండి. ఈవెన్ ఎనీ ఫంక్షన్స్కి డెఫినెట్గా ట్రై చేయొచ్చండి. డే టైంలో కూడా చాలా బాగుంటుంది. మెటీరియల్ కేర్ వచ్చేసి మిషన్ వాష్ చేయొచ్చు అని ప్రొడక్ట్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశారు. బట్ ఈ డ్రెస్కి ప్రింట్ ఉంది కాబట్టి మిషన్ వాష్ చేస్తే ఏమవుతుందంటే, ఈ టైప్ ఆఫ్ ప్రింట్ ఉన్న డ్రెస్సెస్ కొన్ని వాషెస్ తర్వాత ఫేడ్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో హ్యాండ్ వాష్ చేసుకుంటే బెటర్ అండి. సైజెస్ ఎక్స్ట్రా స్మాల్ నుంచి స్టార్ట్ అయ్యి 2XL వరకు ఉన్నాయన్నమాట. కూపన్ అప్లై చేసాక ప్రైస్ వచ్చేసి 1199 రూపీస్. నెక్స్ట్ డ్రెస్ ఇది స్ట్రైట్ కుర్తీ అండి. కలర్ వైన్ కలర్లో ఉంది. సైజ్ ఎస్ సైజ్. నెక్ రౌండ్ నెక్ వచ్చింది. నెక్ లైన్ దగ్గర సింపుల్గా ఎంబ్రాయిడరీ వర్క్ ఉందన్నమాట. ఓన్లీ ఫస్ట్ బటన్ మాత్రమే ఓపెనబుల్ అండి. స్లీవ్స్ వచ్చేసి 3/4 ఎల్బో స్లీవ్స్ ఉన్నాయి. ఎడ్జ్లో ఇలా గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింట్ వచ్చిందన్నమాట. ఈ ఫాయిల్ ప్రింట్ క్వాలిటీ చాలా బాగుందండి. సడన్గా చూస్తే జరీ వీవింగ్ ప్యాటర్న్లా అనిపించింది. మెటీరియల్ వచ్చేసి పాలిస్టర్ మిక్స్డ్ అనమాట. ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుందండి. పాలిస్టర్లా అనిపించట్లేదు. సాఫ్ట్గా స్మూత్గా ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ అయితే షైనీ టెక్స్చర్తో 2 షేడ్స్లో ఉందండి. ఫ్రంట్ సైడ్ ఇలా బటన్స్తో డీటెయిలింగ్ వచ్చిందనమాట. అండ్ వన్ సైడ్ పాకెట్ ప్రొవైడ్ చేశారు. కుర్తీ అంతా కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫాయిల్ ప్రింట్తో డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ స్లిట్లా వచ్చింది. ఇన్సైడ్ లైనింగ్ లేదు. స్లీవ్స్కి వచ్చినట్టే ఫాయిల్ బార్డర్తో డిజైన్ చేశారు. ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ లుక్ ఇలా ఉంది. నేను గోల్డ్ కలర్ స్ట్రైట్ ప్యాంట్తో పేర్ చేసి చూపిస్తున్నానండి. ఈవెన్ లెగ్గింగ్స్తో పేర్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఫిట్టింగ్ వైజ్ నాకు ప్రాపర్గానే ఉందండి. కలర్ అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎనీ సింపుల్ అకేషన్స్కి డెఫినెట్గా ట్రై చేయొచ్చు. మెటీరియల్ కంఫర్టబుల్గానే అనిపించింది. సైజెస్ ఎక్స్ట్రా స్మాల్ నుంచి స్టార్ట్ అయ్యి 2XL వరకు ఉన్నాయన్నమాట. కూపన్ అప్లై చేశాక ప్రైస్ వచ్చేసి 532 రూపీస్. అండ్ కూపన్స్ అప్లై చేసి అజియోలో ఎలా పర్చేస్ చేయాలో మన ఛానల్లో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అనిపించిందో నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. నా వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ షాపింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ విత్ అను.